చరిత్ర చెప్పేదేంటంటే అధికార పార్టీల నుంచి అధికార పీఠమెక్కగలిగే నాయకుల ఉద్భవం జరుగుతుందని కానీ అది తప్పు అత్యంత సమర్థులైన నాయకుల నుంచి అధికార పీఠమెక్కగలిగే పార్టీల ఉద్భవం జరుగుతుంది ఒక జెండా పేదరిక నిర్మూలనే ఎజెండాగా సరాసరి పేదోడి గుండెల మీద ఎగిరింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా సాగిన ఈ అవతరణ 2014 లో తొలిసారి ప్రతిపక్షానికి పరిమితమైన వెనుకంజ వేసిందే లేదు పులికడుపున పులే పుడుతుందన్నట్టు ఒక్కసారి అడుగు వేస్తే అది ముందుకే అన్నట్టు మహానేత కడుపున పుట్టిన జగనన్న తండ్రికి తగ్గ తనయుడిగా పట్టువదలని విక్రమార్కుడిగా సుదీర్ఘ పాదయాత్రకుడే అయ్యారు తన యాత్రలో ప్రతి పేదను పేరు పేరున పలకరించి వారి సాధక బాధకాలను అత్యంత దగ్గరగా తెలుసుకొని చేసిన పాదయాత్ర 2019 ఎన్నికల్లో పార్టీని అఖండ మెజారిటీతో అత్యంత రాజసంగా అధికారంలోకి తీసుకొచ్చిన ఘట్టం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం ఆనాడు మైకు ముందు చేసిన ప్రమాణం అక్షరం పొల్లుపోకుండా పేదోడికి పెద్ద బతుకు అందించడమే ధ్యేయంగా నేటికి కొనసాగుతూనే ఉంది ఆనాడు పెట్టిన తొలి సంతకం ప్రతి పేద సుఖ సంతోషాలతో సాగేందుకే పాటుపడుతోంది విద్య వైద్య వ్యాపార రంగాల్లో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి కని విని ఎరుగనంత మార్పు చేర్పులతో స్వయం వృద్ధి జగనన్న ప్రవేశపెట్టే పథకాలు తాము కూడా ప్రవేశపెట్టాలనేంతగా ఇరుగుపొరుగు రాష్ట్రాల ఆసక్తి అమ్మఒడి ఇంటింటికి రేషన్ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వంటి విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం దినదినాభివృద్ధి 2.36 లక్షల కోట్లతో పారిశ్రామికంగా రాష్ట్రం పురోభివృద్ధి స్థానికులకు 75% ఉద్యోగాలు లభించేలా చర్యలు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలెన్ని ఎదురవుతున్నా రాష్ట్ర సంక్షేమాభివృద్ధిలో మున్ముందుకు వెళ్లడమే ధ్యేయంగా తన 1000 రోజులు పూర్తి చేసిన జగనన్న పాలనలో ఇంటింటా పండగ వాతావరణం లక్షాధికారులవుతున్న అక్క చెల్లెమ్మల్లో అంతులేని ఆత్మస్థైర్యం రాష్ట్రంలోని దళిత మైనారిటీ బడుగు బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరూ సంక్షేమ క్రాంతులు వెల్లివిరుస్తున్న వేళ రాష్ట్రమంతటా అభివృద్ధి సూచికలు ఉదయిస్తున్న సందర్భాన తమ జీవితంలోనే అత్యున్నత కాలాన్ని అనుభవిస్తున్న అనుభూతి ఏ బిడ్డా ఇది నా అడ్డా పేదరిక నిర్మూలనే ఎజెండా అంటూ తలెత్తుకు ఎగిరే ఆ జెండాకో సెల్యూట్ అంటోంది సమస్త ప్రజానీకం మార్చి 12న పార్టీ ఆవిర్భావ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులకు అంకితం ఈ పరిపాలనం